రాజధాని రైతులందరితో మీకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై అమరావతి. ఎన్నికల ముందల కులం ముద్రేసి అమరావతిని నాశనం చేశారు. ఇప్పుడు ఏకంగా రైతులకి పేదవాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటున్న వ్యక్తి జగన్. ఆనాడు సిఆర్డిఏ చట్టంలో 5% భూమి నిరుపేద కుటుంబాలు నివసించేదానికి ఇల్లు కట్టేదానికి భూమిని రిజర్వ్ చేశారు. మాస్టర్ ప్లాన్ అనేది ఒక సిటీ ఏర్పడడానికి చాలా అవసరం. దాంట్లో ఎక్కడ పరిశ్రమలు రావాలి, ఎక్కడ కమర్షియల్ బిల్డింగ్లు రావాలి, ఎక్కడ హోటల్ రావాలనేది స్పష్టంగా చెప్తారు. కానీ కావాలనే R3 జోన్లో భూమి ఉన్నా ఆ భూమి ఇవ్వకుండా లిటిగేషన్లో ఉన్న భూమిని కావాలని పేద కుటుంబాలకు ఇచ్చి అది కోర్టు కొట్టేస్తే రైతులు మీకు వ్యతిరేకం అని చెప్తున్నారు, లేదంటే తెలుగుదేశం పార్టీ మీకు వ్యతిరేకం అని చెప్తారు. అంటే చూడండి, రైతులకి పేదవాళ్ళ మధ్యన గొడవ పెడతాడు. 2019 కులం, ఇప్పుడేమో ఈ స్టోరీ. అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఒక కొత్త డ్రామా. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మంగళగిరిలో ఉంటున్న వాళ్ళకి మంగళగిరిలోని ఇల్లు కట్టి చిప్పించి బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. తాడేపల్లిలో ఉన్న వాళ్ళకి తాడేపల్లిలో ఇస్తాం, దుగ్గిరాల్లో ఉన్న వాళ్ళకి దుగ్గిరాల్లో ఇస్తాం, తాడికొండలో ఉన్న వాళ్ళకి తాడికొండలు ఇస్తాం, విజయవాడలో ఉన్న వాళ్ళకి విజయవాడలో కట్టిస్తాం. అదేవిధంగా పేదవాళ్ళు కట్టాల్సిన ఇల్లు R3 జోన్, R3 జోన్ లో పేదవాళ్ళకి ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. నేను ఈ సభాముఖంగా ముఖ్యమంత్రి గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. నిజంగానే మీకు పేదవాళ్ళపైన అంత ప్రేమ ఉంటే గత 4 సంవత్సరాలు 3 నెలలుగా మీరెందుకు కేవలం 6,000 ఇల్లు కట్టారండి పేదవాళ్ళ కోసం? ఇది రాష్ట్ర వ్యాప్తంగా గత 4 సంవత్సరాలు 3 నెలలుగా ఎందుకు మంగళగిరి తాడికొండ నియోజకవర్గంలో నివసిస్తున్న పేదవాళ్ళకి మీరు ఒక్క ఇల్లు కూడా కట్టలేదు? అంటే డ్రామా. 4 సంవత్సరాలు 3 నెలలు హాయిగా పడుకుని ఇప్పుడు లేచి ఈ 2 నియోజకవర్గాలు ఎలా గెలవాలని ఆలోచించి ఒక డ్రామా ఇది. దీంట్లో బలయేది, ఒక పక్కన రైతులు ఇంకో పక్కన పేదవాళ్ళు. పొరపాటున ఎవరిని అక్కడ ఇల్లు కట్టుకుని రేపు సుప్రీంకోర్టులో వ్యతిరేకంగా జడ్జిమెంట్ వస్తే కనీసం ప్రభుత్వం వాళ్ళకి ఎక్స్గ్రేషియా చెల్లించే విధంగా ఉండదు. సుప్రీంకోర్టు ఆర్డర్ చాలా క్లియర్గా ఉంది. సో చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నాడు. అందుకే పేదవాళ్ళు కూడా మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేద కుటుంబాలు మేము ఆదుకుంటాం, ఉచితంగా ఇల్లు కట్టించి ఇప్పించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఈలాగా మాయ మాటలు చెప్పే మనస్తత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉండదు. థ్యాంక్ యూ సార్. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉంది సార్. బెంగళూరులో విఎస్ ముద్దప్ప అని ఒక లాయర్ ఉన్నారు. అక్కడ ఒక లేఅవుట్ వేస్తే లేఅవుట్లో ఒక ప్లాన్ని మార్చారు ఒక పర్సన్. వెంటనే వాళ్ళు కోర్టుకు వెళ్తే ఒక తీర్పు వచ్చింది. ఒకసారి లేఅవుట్ వచ్చి దాన్ని అథారిటీ అప్రూవ్ చేసిన తర్వాత కేంద్ర మంత్రివర్గం కాదు కదా రాష్ట్ర మంత్రివర్గం కూడా దాన్ని మార్చడానికి వీలు లేదని కూడా తీర్పు వచ్చింది. కనుక మీ జవాబు దీనికి సింక్రోనైజ్ అయింది సార్. ఎవరు మార్చడానికి వీలు లేదు. ఇంకొకళ్ళు మాట్లాడమన్నాం.